నమస్తే. మన తెలుగు సినిమా డైరెక్టర్ దేవుళ్ళందరికీ నమస్తే అండి. మీ అందరికీ పాదాభివందనాలు. అయ్యా బాబు, ధర్మం చేయండి అయ్యా. ఎంతోమంది అడుక్కు తినేవాళ్ళని చూసుంటారండి అయ్యా. అడుక్కు తినేవాళ్ళు, నేను ఒక అడుక్కు తినేవాడిని అయ్యా. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అడుక్కుంటారయ్యా. బాబు, కళ్ళు లేని కబోదిని బాబు, ధర్మం చేయండి అయ్యా అని చెప్పి కొంతమంది బాబు అడుగుతున్నానండి అయ్యా, ధర్మం చేయండి అని చెప్పేసి అడుక్కుని తినేవాళ్ళు కొంతమంది ఉంటారయ్యా. పాపం వాళ్ళకి అంటే అవయవాలు సరిగ్గా పనిచేయక వాళ్ళ స్థితి అలాంటిది. అందుకోసమని వాళ్ళు ఇంకే పని చేయలేక ఒక అడుక్కు తినడం తప్ప వాళ్ళు అలా చేస్తున్నారయ్యా. ఎందుకంటే పొట్టకూటు కోసం, వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం. వాళ్ళు చేసే దాంట్లో తప్పు లేదు. నేను వాళ్ళని ఇమిటేట్ చేయట్లేదు, వాళ్ళని క్రిటిసైజ్ చేయట్లేదు, వాళ్ళని బాధ పెట్టట్లేదు. వాళ్ళ భావాలని నేను వ్యక్తం చేస్తున్నాను, వ్యక్తపరుస్తున్నాను అంతే. అంతకంటే ఇంకోటి ఏం లేదు. కొంతమంది అయ్యా, ఓ అమ్మా, బిచ్చం ఉంటే అయ్యమ్మా, ఇంత బువ్వ ఉంటే పెట్టమ్మా, నీ దన్నం పెడతా అని చెప్పేసి అడుక్కు తినేవాళ్ళు ఉంటారు. పాపం వాళ్ళకి కూడా వేరే అవకాశం లేక అలాగే అడుక్కు తింటున్నారు. మనం వీలైతే సహాయం చేద్దాం, లేకపోతే వదిలేద్దాం అంతేకాని బాధ పెట్టద్దు. నేను బాధ పెట్టాలని నేను వాళ్ళ గురించి చెప్పట్లేదండి. వాళ్ళు ఒక రకమైన అడుక్కు తినేవాళ్ళు అయితే నేను వాళ్ళలాగే ఒక రకమైన అడుక్కు తినేవాడిని. అయ్యా, తెలుగు సినిమా డైరెక్టర్లందరికీ వందనాలు, పాద వందనాలండి. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. చెప్తున్నాను కదా, నేను అడుక్కు తినేవాడిని, కాకపోతే ఛాన్స్ కోసం అడుక్కుంటున్నానండి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదయ్యా. ఏదో అంటే దేవుడిచ్చిన చిన్న ఆర్ట్ ఏదో ఉంది. నన్ను ఆర్టిస్ట్గా అందరూ గుర్తించి అంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో కానివ్వండి, కాలేజీల్లో కానివ్వండి, అన్ని చోట్ల నేను డ్రామాలు గట్లా చేస్తూ ఉంటారే, బాగా యాక్ట్ చేస్తున్నారా, సినిమాల్లో బాగా పనిచేస్తారా అని చెప్పేసి చిన్నప్పటి నుంచి మా స్కూళ్ళు, టీచర్లు, మా మాస్టర్లు అందరూ చెప్పడం వల్ల. ఇంకోటి మా అమ్మ కోరిక ఏంటంటే నన్ను ఒక ఆర్టిస్ట్గా చూడాలని, ఒక మంచి ఆర్టిస్ట్గా చూడాలని మా అమ్మ కోరిక అండి. మా అమ్మ కోరిక నేను నెరవేర్చాలి దానికోసమని. ఏంట్రా వీడు ఇలాగ అడుక్కుంటున్నాడు అనుకుంటారు. అంటే నాకు ఇది ఒక మంచి మార్గంలాగా అనిపించింది, అందుకోసమని ఇలాగ అడుక్కుంటున్నాను. తప్పుగా అనుకోవద్దు. మన తెలుగు సినిమా డైరెక్టర్ దేవుళ్ళందరికీ మరొకసారి పాదాభివందనాలండి. డైరెక్టర్ దేవుళ్ళు అని ఎందుకు అంటున్నానంటే, దేవుడు అనేవాడు ఒక సినిమా తీయాలి అంటే డైరెక్టర్ అనేవాడు ఎంత క్రియేటివ్గా ఆలోచించి ఏ క్యారెక్టర్ ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏ క్యారెక్టర్ చేత ఎలా చేయించాలి, సినిమాని ఎలా పండించాలి అని చెప్పేసి ఆలోచించి స్టోరీ రాసుకొని దాన్ని తీసి సక్సెస్ఫుల్ చేసే డైరెక్టర్ని దేవుళ్ళని అనాలి. నిజంగా మీ దేవుళ్ళే. ఒక సినిమా తీయాలంటే మామూలు కాదు, ఎంత ఆలోచించాలి, ఎంత కష్టపడాలి, ఇంత కష్టపడితే ఒక మంచి సినిమా అవుతుంది అని చెప్పేసి ఆ బాధ నాకు తెలుసండి అయ్యా. అందుకోసమే మీరు దేవుళ్ళు లాంటి వాళ్ళు. సో మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, ఒక్కసారి ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా. థ్యాంక్ యూ. ఎంతసేపు నేను చెప్పిన నా మాటలు విన్నందుకు, వింటే విని నాకు అవకాశం ఇస్తారని నేను ఏదో ఆశపడుతున్నాను. ఐ హోప్. థ్యాంక్ యూ.
எனக்கு தமிழில் பேசுறதுக்கு வரும், அத்தனை வராது. தமிழில் டைரக்டர்ஸ் எல்லாருக்கும் வணக்கம். தமிழில் இண்டஸ்ட்ரியில் பண்ணெடுக்கு ரொம்ப இன்ட்ரெஸ்டாக இருக்கேன். அதற்கு நான் ஒரு சான்ஸ் கேட்குறேன் உனக்கு, தமிழ் படங்களில் பண்ணெடுக்கு. என்னாதன கேரக்டர் தருணாக்க நான் பண்ணெடுக்க ரெடியாக இருக்கேன். தமிழ் டைரக்டர்ஸ் எல்லாருக்கும் வணக்கம், தேங்க்யூ. அனி என் மராட்டி மதி சாங்கலாலோ வர என் தெலுங்குச்சா ஹாவ் பண் மராட்டி மதி கராயில மலா லை இன்ட்ரெஸ்ட் ஹாய். மராட்டிச்சா டைரக்டர் சகலா ஜனால ராம் ராம் மனாலோ. तुम्ही मराठीमध्ये सिंह काढून मला कोणतरी एक कॅरेक्टर आहे तर दिवा बरं, मी करतो. कोणतरी कॅरेक्टर आहे तर मी दिवा बरं. हां सगळं जनला नमस्ते, थँक्यू. भाई लोग अपने बॉलीवुड के डायरेक्टर साहब लोग, आप सभी को मेरे नमस्ते. और मैं ये विनती कर रहा हूँ कि आप मुझे एक मौका दीजिए कि मैं आपकी पिक्चर में, आपकी फिल्म में एक कैरेक्टर कर सकूँ. कोई कैरेक्टर दिए तो भी चलेगा, भीख मांगने वाले की या और कोई, आपकी जियो मर्जी. मगर मैं मांगता हूँ आपको एक कैरेक्टर मुझे देने के लिए. मेरी ये माँ की इच्छा है, माँ की मैं एक अच्छा आर्टिस्ट बनूँ करके वो फिल्मों में, इसीलिए मेरी माँ की इच्छा पूरी करने की है. इसलिए मैं मांगता हूँ आपको, हाथ जोड़ के मांगता हूँ, आप जो निकालते हो फिल्म में किस्म में तो भी एक मौका दीजिए. थैंक यू, थैंक यू डायरेक्टर, थैंक यू माय डियर फ्रेंड्स. ना इमोशंस इतना मुझे व्यक्तपरचने मार्गम इध मंच मार्गमें दिस इज वन ऑफ द वे टू एक्सप्रेस अवर ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఇజంట్ దట్ ఈస్ వై. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, మిస్టేక్స్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్స్ అగైన్.